మీరు అంటుంది పొత్తులు పొత్తులు గురించి మాట్లాడుతారు కదా. నేను ఎప్పుడు చెప్తానంటే ఖచ్చితంగా పొత్తులు అందరికీ స్పష్టత ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈరోజు కనుక ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్ డేట్స్ అని ప్రకటిస్తే పొత్తుల మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా అన్ని పార్టీలు కూడా మేము కానీ మిగతా పార్టీలు ఎవరైనా సరే చాలా మల్లగుల్లాలు పడతాం. కాదు, నేను అనుకుంటుంది ఏంటంటే ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఓట్లు చీలకూడదు అనేదే నా అభిప్రాయం. ఎందుకంటే చాలా అవసరం డెమోక్రసీలో. ప్రతిసారి ఓట్లు చీలిపోయి తర్వాత ఎవరి కాళ్ళు విడిగా ఉండి అనేది నా అభిప్రాయం. కానీ నేను అనుకున్నట్టుగా అందరూ కలిసి రావాలని లేకపోవచ్చు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా మేము ఆల్రెడీ మేము అలయన్స్ బీజేపీతో ఉన్నాం కాబట్టి బీజేపీ తెలుస్తాం, లేదంటే ఒంటరికి వెళ్తాం, లేదంటే కలిసి కొత్త పొత్తులు వస్తే కొత్త పొత్తులు. సార్, మీరు వారాహి వాహనాన్ని స్టార్ట్ చేశారు, మరో పక్కన జీవోవాన్ గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, రేపు లోకేష్ పాదయాత్ర ఉంది. సో ఈ పరిస్థితిలో ఆ జీవోవాన్ని తీసుకురావడానికి ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా దాంట్లో మనం ఏమంటే రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మ విద్య కాదు. బేసిక్గా ఆయన ఆలోచించేది ఏంటంటే ఎవరు తిరగకూడదు. నిజంగా వారికి 175కి 175 సీట్లు వచ్చేస్తాయి అన్న నమ్మకం కానీ విశ్వాసం కానీ ఉంటుంది.